సబ్స్క్రైబ్ బటన్ని ఎలా ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేశారనుకోండి, నేనేం కొత్త వీడియోస్ చేసినా మీకు వచ్చేస్తాయి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న 5 సముద్రాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. హలో ఫ్రెండ్స్, నా పేరు క్రాంతి, మీరు చూస్తున్నారు పసిఫిక్ ఓషన్. పసిఫిక్ అనే పేరు పోర్చుగీస్కి చెందిన ఫెర్డినాండ్ అనే అన్వేషకుడు పెట్టాడు. ఇతను 1521లో మొదటిసారి పసిఫిక్ ఓషన్ని చేరుకున్నాడు. అది చాలా పీస్ఫుల్గా అనిపించింది, అందుకే దానికి పసిఫిక్ అని పేరు పెట్టాడు. పోర్చుగీస్లో పసిఫిక్ అంటే ప్రశాంతమైన సముద్రం అని అర్థం. భూమి మీద అతి లోతైన ప్రాంతం పసిఫిక్లోని మెరీనా ట్రెంచ్. దీని లోతు 10,911 మీటర్లు. ఇండియన్ ఓషన్. ప్రపంచంలో 40% ఆయిల్ సప్లై ఇండియన్ ఓషన్ నుండే వస్తుంది. మిగతా ఓషన్స్తో పోల్చుకుంటే ఇండియన్ ఓషన్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల జలరాశులకి ఆహారమైన పాచి, సూక్ష్మక్రిములు సరిగ్గా ఉండవు. అందుకే ఇక్కడ జలరాశుల సంఖ్య మిగతా సముద్రాలతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్. పూర్వకాలం ఎర్త్ ఫ్లాట్గా ఉంటుంది అని భావించే రోజుల్లో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి భయపడేవారు. ఎందుకంటే వాళ్ల ప్రకారం అట్లాంటిక్లోని ది స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది భూమికి చివరి ప్రాంతం. అది దాటితే భూమి మీద నుండి కింద పడిపోతామని భావించేవాళ్ళు. ఎత్తైన అలలు కూడా అట్లాంటిక్లోని బే ఆఫ్ ఫండిలోనే వస్తాయి. ఇక్కడ అలలు దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు లేస్తాయి. అంతేకాకుండా 1912లో టైటానిక్ మునిగిపోయింది కూడా ఇక్కడే. సదరన్ ఓషన్. ఇది అంటార్కిటికా ఖండం చుట్టూ ఉంటుంది. ఒకప్పుడు అంటార్కిటికా సౌత్ అమెరికాలో కలిసి ఉండేది. ఆ సమయంలో భూమి మీద జరిగిన కొన్ని మార్పుల వల్ల అంటార్కిటికా సౌత్ అమెరికా నుండి విడిపోయింది. అప్పుడే ఈ సదరన్ ఓషన్ అనేది ఏర్పడింది. ఇది సదరన్ హెమిస్ఫియర్కి ఎడ్జ్లో ఉంటుంది. దీనివల్ల ఇక్కడ సూర్యుని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎక్కువ ఐస్ గడ్డలు ఉంటాయి. ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ, కానీ ఐస్ గడ్డలు ఉండటం వల్ల షిప్ ట్రాన్స్పోర్టేషన్స్కి చాలా ఇబ్బంది. ఆర్కిటిక్ ఓషన్. మిగతా సముద్రాలతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది. ఇది చాలా చిన్నగా ఉండటం వల్ల కొంతమంది సైంటిస్టులు దీన్ని ఓషన్గా పరిగణించకూడదని వాదిస్తూ ఉంటారు. పోలార్ బీర్స్ ఆర్కిటిక్లో తప్ప ఇంకెక్కడా కనిపించవు. ఆర్కిటిక్లో ఉన్న ఐస్ అంతా మెల్ట్ అయితే గ్లోబల్ సీ లెవెల్ 24 అడుగులు పెరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.